Hello, Namaskaram andi. Ma video chustunna vallandarki dhanyavaadalu. Ivala manamu sambar podi cheyadamandi. Ela cheyalo chuddam. Chudandi indulo nenu 50 gramula dhaniyalu teesukunnanu. 50 gramula endi mirapakayalu tharumilu teesin tarvata 50 gramulu. Indulo rice teesukunnanu 2 tablespoons ee spoon toti e rice aina parvaledu 2 spoon rice 2 spoon minapappu 2 spoon chenagapappu 2 spoon kandipappu nenu ee plate lo 1 spoon jeelakarra 1 spoon menthulu 1/2 spoon menthulu 1/2 spoon pasupu 1/2 spoon inguva ఇవన్నీ లైట్గా మనం ఫ్రై చేసుకుందాం చూడండి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఎక్కువ హైలో పెట్టకూడదండి లైట్ వేడి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎండిపిక్కలు వేసుకున్నాను లైట్గానే ఫ్రై చేయాలి 3 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు ఇలాగే టైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలర్ మారనివ్వకూడదు వేడైందని చూసుకున్నాము చూడండి వేడిగా అయింది మనం ఇంట్లోనే సాంబార్ పొడి రెడీ చేసుకొని సాంబార్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియో స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మిరపకాయలు వేయని తీసేద్దాం ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ధనియాలు కూడా వేసి మంచిగా కలర్ కొంచెం కొంచెం కలర్ రావాలండి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను చెప్పిన ప్రకారము అన్ని కొలతలతో కరెక్ట్గా వేయండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది సాంబార్ పొడి చూడండి కలర్ మార్చింది ఇప్పుడు మనము గిన్నెలకి మార్చుకుందాం అలాగే కందిపప్పు కూడా విడివిడిగానే ఫ్రై చేసుకోవాలండి అన్నీ కలిపి ఫ్రై చేయకూడదు ఇవి కూడా ఫ్రై అయ్యిందని తీసేస్తాం కొద్దిగా మార్చేసుకుందాము ఫ్రై అవ్వగానే కొమ్మటి వాసన వస్తుంది అలాగే శనగపప్పు కూడా నేను అప్పుడప్పుడు పొడి చేసుకుంటే బాగుంటుంది అనేసి కొంచెం కొంచెంగా వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు ఇప్పుడు రైస్ వేసుకుందాం అన్నీ కూడా ఇలాగే విడివిడిగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ వేసుకొని ఆరబెట్టాలి ఇప్పుడు బియ్యం కూడా ఫ్రై అయ్యింది ఇప్పుడు మినపప్పు వేసుకుందాం మినపప్పు కూడా ఫ్రై అయ్యింది ఇలాగనా ఒక్కొక్క పప్పుకు ఒక 2-3 మినిట్స్ టైం పడుతుందండి ఇప్పుడు మెంతులు వేసుకున్నాను మెంతులు కూడా ఫ్రై అయ్యాయి ఇందులో జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కూడా
అలాగే ఫ్రై చేద్దాం. ఫ్రై చేసి అన్ని కలిపి మిక్సీలో వేసి జార్లో పొడి చేసుకుందాం. జీలకర్ర కూడా కొద్దిగా మంచిగా ఫ్రై చేయండి. ఇది కూడా తీసేద్దాం. చూడండి ఫ్రై చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకున్నాను. ఆరబెట్టాలి మంచిగా. ఆరిన తర్వాతనే జార్లో వేసుకున్నాను. చూడండి మంచిగా ఆరిపోయినాయి. ఇప్పుడు ఇది మొత్తం అన్నీ కలిపి కూడా జార్లో వేసుకున్నాను. అన్ని జార్లో వేసుకున్నాను. పసుపు ఇంగువ మట్టుకు వేసుకోలేదు, తర్వాత వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు అలా వేసి తీసాను. ఇప్పుడు ఇందులో ఇంగువ పసుపు కూడా వేసేసుకోవాలి. ఇంగువ పసుపు కూడా వేసుకున్నాం కదా, మళ్ళీ మిక్సీ పడదాం. చూడండి సాంబార్ పొడి రెడీ అయింది. వావ్, గుమ్మ గుమ్మ స్మెల్ వస్తుంది. ఎంత నైస్గా అయింది చూడండి.